అంతేకాకుండా మీ ఆసుపత్రులు అటు కోస్గి గాని కొడంగల్ గాని మద్దూరు కానీ పూర్తి స్థాయిలో సిబ్బందిని పరికరాలను కూడా అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు అదేవిధంగా వారు మీ రోడ్కు పాత కొడంగల్ నుంచి వేసే రోడ్డు కోటిన్నర వచ్చినాయి చాలా ఇంకో రెండు కోట్ల రూపాయలు అదనంగా కావాలన్నారు వారి కోరిక మేరకు అదనంగా మరో రెండు కోట్ల రూపాయలు కూడా ఇస్తాం అంతేకాకుండా కొన్ని పల్లె దవాఖానాలు కావాలని కోరుతున్నారు కొన్ని పెద్ద మండలాలు ఉన్నాయి అక్కడ మాకు చాలా ఇబ్బంది ఉన్నది మా బోరంపేట కానీ రుద్రారం కానీ దుద్యాలు కానీ మరి అక్కడ పల్లె దావాఖానాలు ఒక డాక్టర్ని పెట్టండి వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది అవుతుందని కోరినరు వారి కోరిక మేరకు మూడు పల్లె దావాఖానాలను కూడా ఈ కొడంగల్కు వెంటనే మంజూరు చేపిస్తా అని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పోస్ట్ మార్టం రూమ్ కూడా ఖరాబ్ అయింది అక్కడ ఒక పోస్ట్ మార్టం ఫెసిలిటీ కూడా పెట్టాలి మా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం సౌకర్యం కూడా ఏర్పాటు చేయండి ఎవరైనా మనిషి చనిపోతే మేము చాలా దూరం పోవాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుందని కోరుతున్నారు కనుక ఆ పోస్ట్ మార్టం రూమ్ కూడా కొడంగల్కు మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి కాకుండా కొన్ని తండాలు రోడ్లు చాలా వరకు అయినాయి ఇంకా అక్కడో ఇక్కడో కొన్ని తండాలకు రోడ్లు కావాలని కోరుతున్నారు ఈసారి బడ్జెట్లో డబ్బులు పెట్టినాం ముఖ్యంగా కొత్త తండాలు ఎక్కడైతే తండాలు గ్రామ పంచాయతీలు అయినాయో తండాలు గ్రామ పంచాయతీలు అయిన చోట గ్రామ పంచాయతీ భవనానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతా ఉన్నాం అవి కాకుండా ఈరోజు మరి అవసరమైన రోడ్ల కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం మీకు ఏ తండాలకైతే రోడ్లు లేవో ఆ ప్రతిపాదనలు తెప్పించి వాటికి డాంబర్ రోడ్లు కూడా బీటీ రోడ్లు కూడా శాంక్షన్ చేపిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రాంతం దేశంలో బాగా అభివృద్ధి జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఇవాళ అద్భుతంగా ముందుకు పోయినా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మన మీద కక్ష కడతా ఉన్నారు వాళ్ళ ఉద్దేశం మనం అభివృద్ధిలో ముందుకు పోయి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం లేదు ఇవాళ వైద్య ఆరోగ్య రంగంలో దేశంలో మూడో స్థానంలో ఉన్నాం తలసరి ఆదాయంలో దేశంలో టాప్ స్టేట్స్లో మనం ఒక రాష్ట్రంగా అగ్రగామిగా ఇయాల తలసరి ఆదాయంలో ఉన్నాం ఇవాళ జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ అద్భుతమైనటువంటి పురోగతిని సాధిస్తా ఉంది మరి వీటిని చూసి ఓరలేక రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బియ్యం తీసుకోమంటున్నారు ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు ఇవ్వమంటున్నారు మరి ఇదే విధంగా ఇవాళ మన రాష్ట్రానికి రావాల్సిన ఎఫ్ఆర్బిఎం డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం ఇచ్చే డబ్బులు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రాకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మీరు ఆలోచించాలి కాంగ్రెస్ ఆ ఢిల్లీలో వచ్చేది లేదు కాంగ్రెస్ గతం కాంగ్రెస్ గతం గతం ఖతం ఇక అది మళ్ళీ వచ్చేది అయితే లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడు అయినాక పోటీ చేసిన ఎన్నికల్లో తొంభై ఏడు శాతం ఎన్నికలు ఓడిపోయింది వాళ్ళు రూపాయికి తొంభై ఏడు పైసలు ఓడుడే ఓడుడు గెలుసు లేదు అది అది వచ్చేటువంటి పరిస్థితి లేదు అందువల్ల మనం కూడా ఆలోచించుకోవాలి కేసీఆర్ గారి నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పోతుంది మరి మన కొడంగల్ నియోజకవర్గాన్ని ఇంకా అన్ని రకాలుగా ఇలా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా కృషి చేస్తాం ఇలా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినాం ఎంత బాగుంది ఆ రోజు ఒక్కటి కూడా లేదు ఇలా గిరిజనులు ఎక్కువ ఉన్నారంటే ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయడమే కాదు మంచి పక్కా భవనాన్ని కట్టించి ఇలా గిరిజన పాఠశాల కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని విద్యాలయాలు మాకు కొన్ని జూనియర్ కాలేజీలు కావాలని కోరుతా ఉన్నారు ఆ జూనియర్ కాలేజీల విషయం కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ప్రత్యేకమైన దృష్టితో కొడంగల్ నియోజకవర్గానికి వాటిని మంజూరు చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ కూడా నేను పేరు పేరున తెలియజేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ హాలంలో మీరు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళెంతసేపు వాళ్ళ గురించి ఆలోచించి పేదల గురించి మీరు ఆలోచించలే వాళ్ళు ఇవాళ మనం గల పేదల కోసం ఆరు కిలోల బియ్యం ప్రతి రేషన్ కార్డు మీద ఇస్తున్నాం కోటా లేకుండా చేసినాం ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇంకా కొన్ని రేషన్ కార్డులు కావాల్సినవి ఉన్నాయి ఊరికి ఇద్దరు ముగ్గురు నలుగురు అడుగుతున్నారన్న అంటున్నారు త్వరలోనే ఎవరైనా రేషన్ కార్డులు లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా అతి త్వరలో ప్రారంభం చేస్తాం అదేవిధంగా స్వంత జాగలో ఇల్లు కట్టుకునే వాళ్ళు మనం కరోనా రాకపోతే పోయిన ఏడాది చేసుకుందాం ఎవరి అయితే జాగ ఉంటుందో మీ ఇల్లు మీరు కట్టుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు మాది వెనుకబడ్డ నియోజకవర్గం మా దగ్గర కొంత ఇబ్బంది ఉన్నది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మూడు వేలు కాకుండా ఇంకో రెండు వేలో వెయ్యో అదనంగా కావాలని అడుగుతున్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అన్ని నియోజకవర్గాలకు వచ్చే మూడు వేలతో పాటు మరిన్ని అదనపు ఇండ్లు కూడా మీ నియోజకవర్గానికి ఇప్పించడానికి నా పూర్తి సహకారం కూడా అందిస్తానని మనవి చేస్తా ఉన్నా మరి ఈరోజు ఇండ్లు కూడా తప్పకుండా ఇస్తాం ఎవరి జాగాలో వాళ్ళే ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా త్వరలోనే మనం ప్రారంభం చేసుకుంటాం ఇవాళ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇస్తున్నాం మరి మీరు ఆలోచించాలి ఎంతసేపు కొంతమంది మన మీద మాట్లాడుతున్నారు మరి ఇలా పక్క రాష్ట్రంలో ఒక బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి పథకాలు ఉన్నాయా మాటలు ఎంతైనా మాట్లాడవచ్చు పోసేటోనికే బరువు తెలుస్తుంది చేసేటోనికే విలువ తెలుస్తుంది ఇవాళ మీరు కూడా ఆలోచించాలి ఇంత మంచి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా మీ ఆడపి మీ బిడ్డ కాన్పుకు పోతే ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసినాం దాకా కొడంగల్లో ఆ సౌకర్యం లేదు ఇప్పుడు కొడంగల్ ఆసుపత్రిని బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం డాక్టర్లను పెడతాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ బిడ్డ కాన్పు ఇక్కడే అవుతుంది కేసీఆర్ కిట్ ఇస్తాం కడుపు నిండా అన్నం పెట్టి ఇంటి దగ్గర దించే కార్యక్రమాన్ని చేపడతాం ఇవి ఎక్కడున్నాయి ఈ దేశంలో ఎక్కడ ఉన్నాయా ఇవాళ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముప్పై శాతం ప్రసవాలు మాత్రమే జరుగుతుండే ఇవాళ అరవై శాతం జరుగుతున్నాయి డబుల్ జరుగుతున్నాయి అంటే ఆనాడు నేను రానుబిడ్డ సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు అన్నంత గొప్పగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది మనం కొంత ఆలస్యమైనా లేట్ అయినా లేటెస్ట్గా కొడంగల్ కోజ్గి మద్దూర్లో మంచి ఆసుపత్రి భవనాలను అందుబాటులోకి తెచ్చుకున్నాం నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా ప్రత్యేకమైన దృష్టి పెట్టి డాక్టర్లను ఎక్విప్మెంట్ను అంబులెన్స్ను కూడా ఇచ్చి మంచి వైద్యం మీకు అందే విధంగా తప్పకుండా నేను పూర్తి బాధ్యత కూడా తీసుకొని ప్రత్యేకమైన దృష్టితో పనిచేస్తాం ఎందుకంటే గతంలో నేను మీ అందరికి కూడా కలిసినాం ఇక్కడ మీ అందరికి మాట ఇచ్చినాం ఇచ్చిన ప్రకారంగా ఇవాళ కొన్ని కొన్ని పనులు అన్ని కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి చాలా సంతోషం మరి ఇవాళ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మరి మీరు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్నగారు అంబేద్కర్ భవన్ ముజరాజ్ భవనానికి డబ్బులు కావాలని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు కోరినట్టు అంబేద్కర్ భవన్కు ఒక కోటి రూపాయలు ముదిరాజ్ భవనానికి మరో కోటి రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ